వెల్కమ్ టు టిఆర్9 టీవీ, నేను నీరజ. అనారోగ్యంతో మరణించిన దేవారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపిన వైసీపీ నాయకులు. మాజీ కౌన్సిలర్ 23వ వార్డు వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ గోవిందరాజులు మాట్లాడుతూ, దేవారెడ్డి అనారోగ్యం వల్ల మరణించడం చాలా బాధాకరమని, ఈ వార్డులో పార్టీ కార్యకర్తగా నాయకుడిగా ఎన్నో సేవలు అందించారని, తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు అంత్యక్రియలకు 5,000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందచేయడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారి ఆశీస్సులతో ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు తిక్కన్న, కృష్ణవర్ధన్, బండి రామాంజీ, సుధాకర్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. కానీ అత్యంత సన్నిహితంగా సాయిరెడ్డి గారికి ఆయన కుడిభుజమైన దేవిరెడ్డి గారు ఈరోజు మరణించడం చాలా విషాదకరం. ఈరోజు చాలా చింతించిన విషయం. ఇలాంటి నాయకుడు పుట్టాలంటే కూడా కష్టము. ఎందుకంటే ఆయన కార్యకర్తతో ఒక పెద్ద మనిషిని పోల్చినాడు. ఆయన కార్యకర్త కాదు, కార్యకర్తలని నాయకులుగా ఎదిగే ముందు పంపించే వ్యక్తి ఒక దేవిరెడ్డి గారు. అలాంటి నాయకుడు మనం కోల్పోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. 23వ వార్డులో ఏ చిన్న పనైనా కూడా పెద్ద మనిషి ముందుకు వచ్చి అది చేద్దామని మాలాంటి నాయకులకు సహకరించి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఆయన లేకున్న చోట కూర్చోడానికి, ఆయన ప్లేస్ కూర్చోడానికి చాలామంది ఊరొచ్చిన నాయకులు అది సరిపోరు. అలాగే ఇంత కుడిభుజమైన సాయిరెడ్డి గారు నిన్న ఆయన ఒక 15,000 ఆయన చేతితోని 15,000 రూపాయలు ఇచ్చి పంపించినారు. అదేవిధంగా మా చేతనైన విధంగా నేను ఒక 5,000 రూపాయలు ఆయనకు జత చేసి ఈరోజు వాళ్ళ కుటుంబానికి ఎల్లవేళలా మా వంతు సాయం మేము చేస్తామని, మునుముందుగా ఈ అవకాశం ఇచ్చిన సాయిరెడ్డి గారు మునుముందుగా ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటూ, ఆయన మరణించడం మనకు చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఆ భగవంతుని వాళ్ళ కుటుంబానికి ఆయు ఆరోగ్యాలు సంతోషాలతో చూడగలని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. ఇలాంటి నాయకుడు కోల్పోయినందుకు సాయిరెడ్డి గారు చాలా చింతిస్తున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబానికి కూడా సాయిరెడ్డి గారు అండగా ఉంటారని, వారితో పాటు మేము కూడా చిరుస్థాయంగా మేము కూడా అండగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గోవిందరాజు ఇక్కడ విచ్చేసిన భాస్కర్ రెడ్డి కాలనీ మరియు ప్రకాష్ నగర్, అదేవిధంగా రాయచూడి రామయ్య లేబర్ కాలనీ, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఇవన్న నియోజకవర్గమైన వార్డు అయినటువంటి ఈ 23వ వార్డులో మన సీనియర్ నాయకుడైనటువంటి దేవిరెడ్డి గారు అకాల మరణం చెందడం వల్ల చాలా దిగ్భ్రాంతికి లోనైనాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా యువకులు కూడా సైతం అతన్ని వెనక తిరిగిన వాళ్ళు చాలామంది ఈరోజు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆయన మృతికి తీరని లోటని మన నాయకులు అయితేనేమి, మన కాలనీ వాసులైతేనేమి, మన వార్డు ప్రజలైతేనేమి ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కుటుంబానికి ధైర్యాన్ని, ఆయుషారోగ్యాలని, అదేవిధంగా అతని యొక్క ఆశీస్సులను వాళ్ళ కుటుంబానికి దేవుడు ఇవ్వాలని మన అందరి ఆధ్వర్యంలో వింత చేయించుకుంటున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారి అయినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారి యొక్క ఎక్కువ అతి సన్నిహితుడైనటువంటి దేవిరెడ్డి గారు చాలా మంచి పేరు పొందినటువంటి సీనియర్ నాయకుడు. అతని యొక్క ప్రగాఢ సంతాపాన్ని కూడా మన ద్వారా తెలియజేస్తున్నందుకు మనము వాళ్ళ కుటుంబానికి వాళ్ళ తరఫున తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన యువకులైనటువంటి సీనియర్ నాయకులు, అదేవిధంగా యువకుడు అయినట్టు గోవిందరాజు తల్లిదండ్రులు, వాళ్ళు సైతం వాళ్ళ కుటుంబానికి, మృతుని కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు సైతం వాళ్ళ కుటుంబానికి దేవుడు అండగా ఉండి వాళ్ళ కుటుంబాన్ని ముందు నడిపించి ధైర్య సాహసాలు తర్వాత మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటూ ఇంతటితో ఇప్పుడు కోల్పోయినందుకు మేము కూడా చింతిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ చనిపోతే దేవుడు ఆరోగ్యాలు సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి. మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9
7 4 7 3 6